σε ένα βολεαδία κάσα. Ή κάτι. Σχεδά κάσα μόνο η κόρτα. Δεν τσεπτά βαγάνε μου. Τσεπτά μόντε, ατσέτε μου, τσε μούμε, τε, τσεπτά μόντε. Λίγαντε, τσεπτά μόνο, γιατί ఏది భాష ఏది ప్రకటమైతే అది అలా భాషిస్తూ ఉంటుంది. సినిమా తెర మీద ఏది పడితే అది ప్రకాశిస్తూ ఉంటుంది. ఎందుకని బేసికల్గా సినిమా తెరంతా కూడా ప్రకాశం వ్యాపించి ఉంటుంది. ఆ ప్రకాశంలో అన్నీ భాషిస్తాయి. ప్రాణం కలవి ప్రాణం లేని అన్నీ భాషిస్తాయి. అదేవిధంగా మనస్సులో ఉదయించేటువంటి సంకల్పాలు వికల్పాలు అన్నీ కూడా ఆ చిదాకాశంలోను ఆ చైతన్యంలోను ప్రకాశిస్తూ ఉంటాయి. కాబట్టి మనస్సులో ఉన్న సర్వము చిదాకాశంలోనే కలదు. కాబట్టి భూతాకాశంలో ఉన్న సర్వము చిత్తాకాశంలో ఉంది. చిత్తాకాశంలో ఉన్న సర్వము చిదాకాశంలో ఉంది. కాబట్టి సర్వము తనను కలిగి ఉంట అనేది ఆకాశం యొక్క లక్షణం. ఆ కారణంగా అనేక సందర్భాలలో వివిధ తత్వాలని బోధించడానికి ఆకాశ శబ్దాన్ని వాడుతూ ఉంటారు. ప్రస్తుతానికి ఎన్ని తత్వాలు చెప్పాను? భూతాకాశము, చిత్తాకాశము, చిదాకాశము, మూడు మూడు మూడింటిని బోధించడానికి ఆకాశ శబ్దాన్ని వాడతారు. కానీ ఇక్కడ నాలుగవది బోధించడానికి ఇంకొకటి కూడా, ఎందుకంటే ఈ మూడు కూడా కవర్ అయిపోయాయి కదా. కాబట్టి ఎందుకంటే భూలోకములలో భూతాకాశం వచ్చేసింది, చిత్తాకాశం వచ్చేసింది, చిదాకాశం పరమాత్మ, దాన్ని భూలోకాలలో పెట్టద్దు, చాలా తర్వాత వస్తుంది. కాబట్టి ఇక్కడ ఆకాశ శబ్దాన్ని ఇంకా వేరే అర్థంలో దాన్ని వద్దు మహర్షి వాడుతుంది. చాంద్రోపనిషత్తులో అష్టమాధ్యాయంలో ఆకాశము అనే ఒక చిన్న ఖండం ఒకటి కాదు, రెండు మంత్రాల ఖండ అంటే ఇంద్ర ప్రజాపతి సంవాదం అంతా అయిపోయిన తర్వాత వస్తుంది. నేను చెప్పాను అక్కడ ఆకాశోమై నామరూపయో నిర్వహిత అని అలవరం. అక్కడ ఆకాశ శబ్దానికి అర్థం భూతాకాశము అంట. కాబట్టి ఆకాశ శబ్దము వివిధములైన అర్థములలో ప్రయోగించబడుతుంది. ఆ ఆకాశ శబ్దాన్ని మీరు ప్రయోగించారంటే జనరల్ అర్థం ఏమిటంటే ఏదైతే సర్వము తన ఊడ్చుకుని ఉంటుందో అనే అర్థంలో ప్రయోగించారు. ఇప్పుడు ఆవిడ అడిగిన ప్రశ్నకి ఆయన ఆకాశము అన్నది, ఆకాశే ఏతత్ సర్వం పోతం పోతం అని చెప్తున్నాడు. పోత పోతం కాకుండా ఉన్నది ఏమిటై ఉంటుంది ఆకాశము చూడండి. మీరు నిద్ర లేస్తారు, జాగ్రత్త అవస్థ, జాగ్రత్త అవస్థలో ఒక విశాలమైన ప్రపంచము జగత్తు. మీరు పూజించే దేవుళ్ళు అందరూ కూడా జాగ్రత్త చైతన్యంలో భాగంగానే ఉంటారు, జాగ్రత్త చైతన్యంలో భాగంగానే ఉంటారు. మీరు స్వర్గలోకం అన్నారనుకోండి, ఎంతమంది స్వర్గలోకం జాగ్రత్త చైతన్యంలో భాగంగా ఉంటారు. మీరు రాముడు పూజించారనుకోండి, రాముడు ఎక్కడ ఉంటాడు? జాగ్రత్త చైతన్యంలో భాగంగా ఉంటాడు. మీరు నిద్రపోతే రాముడు లేదు, స్వర్గము లేదు, ఏమి లేదు. మీరు నిద్ర రావాలి, మీకు తెలుగు రావాలి, ఆ తెలుగులో రాముడు పడాలి. అప్పుడే అప్పటి వరకు రాముడు లేడు. అవునా? రాముడు లేడని చెప్పడానికి కూడా ఆ తెలుగు ఉండాలి. ఉన్నాడని చెప్పడానికి మీకు కావాలి, లేడని చెప్పడానికి మీకు కావాలి. ఆ తెలియే సర్వము. ఇప్పుడు నేను జాగ్రత్త తెలివి వచ్చింది, తెలివి వచ్చాను, నేను విస్తారమైన ప్రపంచం జగత్తు దాని ముందు భాషిస్తోంది, ఆ తెలుగులో భాషిస్తోంది. శబ్ద ప్రపంచము దేంట్లో ఉంది? ఆ తెలుగులో ఉంది. స్పర్శ ప్రపంచము దాని మీద, రూప ప్రపంచము, గంధ ప్రపంచము, రస ప్రపంచము అంతా ఆ తెలుగులో ఉంది. మనస్సులో వచ్చే ఊహామోహాలన్నీ ఆ తెలుగులో ఉన్నాయి. బుద్ధిలో ఉండే వాసనలు సంస్కారాలు అన్నీ ఆ తెలుగులో ఉన్నాయి. మొత్తం ఇప్పుడు ఆ తెలివి జాగ్రత్త అవస్థకి మేకింగ్ కాన్షియస్నెస్ అంట సంస్కృతంలో. జాగ్రచ్చేతన ఏమండి, ఈ జాగ్రచ్చేతనలో ఉంది సర్వ జగత్తు కూడా. మీరు అనుకున్న జగత్తు ఏదైతే కలదో ఆ సర్వము దేవేమి ఉన్నది? జాగ్రచ్చేతన ఎందు కలదు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, జాగ్రచ్చేతన మీరు నిద్రపోయినప్పుడు ఉందా లేదుగా? నిద్ర లేచినప్పుడు వచ్చింది అది. ఈ జాగ్రచ్చేతనలో భాగంగా అంతర్గతమై ఉండే ఈ సకల జగత్తు
నిద్రపోయినప్పుడు ఎక్కడ ఉంది చెప్పండి. తస్మిన్ నోపంచ ప్రోపంచ అని అడిగింది గాంధీ. గాంధీ జగత్తు విషయంలో అడిగింది, నేను వ్యక్తి విషయంలో దాన్ని మీకు అన్వయించి చెప్తున్నా. అవేళ చెప్పాను కదా ఈ ప్రశ్నలు సమాధానాలు అన్నీ కూడా మీకు మీరు అన్వయించుకుని మీరు అర్థం చేసుకుంటే దాన్ని బ్లోక్ చేస్తే అదే జగత్తు విషయంలో సెట్ అవుతుంది. మైక్రోలో అర్థం చేసుకుంటే మైక్రోలో దాన్ని బ్లోక్ చేసుకుంటే మీరు చేయాల్సింది. ఎత్ బ్రహ్మాండే తత్ పిండాండే, ఎత్ పిండాండే తన బ్రహ్మాండే. కాబట్టి ఈ ప్రశ్న ఎలా ఉందంటే మీకు అర్థమయ్యో లేదో నా తెలియదు, అర్థమయ్యో ఉంటుందో అని ఇంకోసారి చెప్తున్నాను. ఈ సకల జగత్తు దేని ఎందు ఓతప్రోత భావంతో ఉన్నది అనే ప్రశ్న ఎలా ఉందంటే, నువ్వు నిద్రలేక లేచాక వచ్చిన ఈ జగత్తుంతా కూడా నువ్వు నిద్రపోయినప్పుడు నీలో ఎక్కడ ఉంది అని అడిగిపోతుంది. మీకు ఆ ప్రశ్న మనం గమనించదగ్గ ప్రశ్న. మేము నిద్రలేచేప్పుడు మీతో సంసారం వచ్చింది కదా, మేము నిద్రపోతున్నప్పుడు ఏమైంది ఈ సంసారం అంటారు, దేంట్లో ఎక్కడి నుంచి పుట్టింది, దేంట్లో ఆ ప్రశ్న ఒకటి ఉంటుంది కదా, ఆ ప్రశ్నకి సమాధానమే ఆకాశం. అంటే మీలో ఒక ఆకాశం ఉంది, ఆ ఆకాశం నుంచి ఇదంతా పుట్టించి తెలివి వచ్చినప్పుడు ఆ ఆకాశం నుంచి ఇదంతా పుట్టింది, నిద్రపోయినప్పుడు ఆ ఆకాశంలోకి వెళ్ళిపోయింది. ఇదంతా ఏమిటి ఆకాశం? దానికి ఆకాశం అని ఆయన పేరుంటాడు. ఏమిటి ఆకాశం? ఈ ఆకాశం ఏమిటంటే ఈ నామరూపాత్మకమైన సకల జగత్తునకు మూలమునందుండే బీజావస్థ అని అర్థం. దాన్ని ఎలా చెప్తారు మీరు? దాన్ని అంతకంటే ఏం చెప్పలేదు. దాన్ని వర్ణిస్తే సపోజ్ దేని నుంచి సర్వము పుట్టిందో దాన్ని నేను వర్ణించాను అనుకోండి, వర్ణిస్తే అది మనస్సుతోటి వాక్కుతోటి వర్ణిస్తే అది జాగ్రత్త చేతంలో భాగం అయిపోతుంది. నువ్వు వర్ణించే సర్వము జాగ్రత్త చేతనంలో భాగం అవుతుంది. మన ప్రశ్న ఏమిటి, ఈ జాగ్రత్త చేతనంలో భాగంగా ఉండే ఈ సర్వము పుట్టడానికి ముందు దేని ఎందు ఉన్నది అని అనుకున్నాను. ఇది ఎలాగే ఈ ప్రశ్న ఇంకో ప్రశ్న చెప్తా. ఈ ప్రశ్న ఏమిటంటే ఈ రావి చెట్టు చూపిస్తారు, చాంద్రోగ్యంలో వస్తుంది రావి చెట్టు చూపిస్తారు. చూడు ఈ చెట్టు చూడు అని చూస్తున్నాను. ఈ చెట్టుకి నేల వేయడం మురేళ్ళు బాగా పాకి ఉన్నాయి, అనేకమైన మురేళ్ళు తల్లి వేరు మిగతా మురేళ్ళు కాండము చిన్న చిన్న శాఖలు పెద్ద పెద్ద శాఖలు ఆకులు పువ్వులు కాయలు పళ్ళు గింజలు ఊడలు ఇవన్నీ ముట్టడానికి ముందు దేని ఎందు ఉన్నది అని అడిగారు. కానీ మీరు సమాధానం ఏం చెప్తారు? బీజము అని చెప్తారు. ఆ బీజము అంటే దానికి నేను ఇంకో పేరు పెడతాను. ఏమని పేరు పెడతానంటే బీజం అనగానే నేను ప్రశ్నిస్తాను. అప్పుడు దానికి సమాధానం ఏం చెప్పాల్సి ఉంటుంది? చూడు ఈ వేళ్ళు కాండము శాఖలు పెద్ద చిన్న శాఖలు పత్రములు పుష్పములు ఫలములు అనే ఈ నామరూపాత్మకమైన వృక్ష ప్రపంచమంతా దేని ఎందైతే నామరూపం వ్యాకరణం కాకుండా అంటే అవ్యాకృతముగా ఉండేమో దానికే బీజము అని పేరు. అలా చెప్పచ్చు కదా. కాబట్టి బీజానికి ఇంకో కొత్త పేరు పెట్టారు నేను. ఏమిటా పేరు? అవ్యాకృతము. ఏమంటే అంటే నామరూపముగా ప్రకటము కాని అవస్థ. దానికే ఇంకో పేరు కూడా ఉంది, అవ్యక్తము. అమ్మ పేరే ముసలమ్మ. అదే ఇది అవ్యాకృతము అన్న అవ్యక్తము అన్న ఒకటే. వ్యక్తము అంటే నామరూపములుగా ప్రకటము కూడ, అవ్యక్తము అంటే నామరూపములుగా ప్రకటము కానిది అవ్యాకృతము అన్నది. చూడండి దాన్ని నెగిటివ్గా చెప్పాను తప్ప పాజిటివ్గా చెప్పలేదు. నేను సో అవ్యాకృతంగా చెప్పిందంటే ఈ అవ్యాకృతం ఏమిటా అంటే ఈ వ్యాకృత నామరూప ప్రపంచమంతయు దేని ఎందు విలీనమైందో అది అవ్యాకృతం అని చెప్పాడు. అని మొత్తానికి దాన్ని నెగిటివ్గా చెప్పారు తప్ప పాజిటివ్గా చెప్పరా. తత్వాన్ని పాజిటివ్గా నేను చెప్పలేదు. వ్యాకృతము ఆ వ్యాకృతము నాకే ఆకాశము ఉండే ఈ లోపల ఉండే అవ్యాకృతము. దీన్నే మీరు బ్లోక్ చేయండి, మైక్రోకాసం తీసుకెళ్ళండి.
తీసుకుంటే అప్పుడు ప్రశ్న ఎలా వస్తుందంటే, ఈ హిరణ్య గర్భుడు ఉన్నాడే, హిరణ్య గర్భుడు అయితే సూత్రము అని పేరు. ఆ హిరణ్య గర్భుడు ఈ సకల జగత్తుని వ్యాపించి ఆయనే ఉన్నాడు, ఈ సకల జగద్రూపంగా ఆయనే ఉన్నాడు, ఈ సకల జగత్తునకు ఉపాదానము హిరణ్య గర్భుడే. ఆ హిరణ్య గర్భుడు ప్రకటము కాక ముందు ఎక్కడ ఉన్నాడు? ఆ వ్యాకృతము ఉన్నాడు. అవ్యాకృతము అంటే దానికే ఈశ్వరుని యొక్క మాయాశక్తి అని పేరు, దానికి మరో పేరు. కానీ ఇక్కడ ఆ పేరు వాడటం, ఇక్కడ అవ్యాకృతము అనే పేరు వాడుతున్నారు. ఎవరు భాష్యకారులు వాడుతున్నారు అవ్యాకృతము. శృతి ఏ పేరును వాడింది? ఆకాశము అనే పేరు శృతి వాడి. కాబట్టి ఆ నామరూపము, నామరూపాత్మకమైన సకల జగత్తు కూడా ఆ నామరూప వ్యాకరణానికి ముందు ఉండే ఇదమిత్తంగా నిర్దేశింప శక్యము కానీ ఆ అవ్యాకృతమానబడే ఆకాశములను ఓతప్రోత భావములో ఇన్నిటి ఉండేది. ఇప్పుడు భాష్యం సహోవాచ పితర పితర అంటే రెండో ఆయన కృష్ణ అడిగింది ఎవరు? గార్గి. రెండో ఆయన ఎవరండి? ఆ ఇద్దరు సమాధానం చెప్తున్నాడు. హే గార్గీ అలా సంబోధించారు. హే గార్గి సంబోధనలో హ్రస్వం వస్తుంది, సంబోధన గార్గీ దీర్ఘం ఉంటుంది, సంబోధనలో హ్రస్వం వస్తుంది. సో అంబార్థనద్యో హ్రస్వ సూత్రం ఒకటి. హే గార్గి సంబోధించారు. ఇత్యాది ఆవిడ ఏకరం పెట్టిందంతా మళ్ళీ ఈయన ఏకరం పెట్టాడు మంత్రంలో. ఆవిడ ఊర్ధ్వందివ అవాక్రుయా ప్రతి చోట ఎత్ ఎత్తని తెలుసుకుంటూ మూడు చెప్పింది కదా, అదంతా మళ్ళీ ఈయన ఏకరం పెట్టాడు. ఎవరు యాజ్ఞవల్కి భాష్యకారులు ఇంకా అదంతా ఏకరం పెడతాం. సో ఏదైతే ఊర్ధ్వందివ ద్విలోకానికి పైన అంతకుముందు ఏదైతే చెప్పావో తత్సర్వము అంటే మన ముందు ఉన్నటువంటి జగత్తంతా కూడా నన్ను కూడా కలుపుకుని, నన్ను కూడా నేను పక్కన ఉండి జగత్తు ఉండదు, తను కూడా కలుపుకుని జగత్త అనాల్సి ఉంటుంది. దానిని కలుపుకోకపోతే చాలా తప్పు, నన్ను కూడా కలిపేసుకుని జగత్తు అనుభవం ఉండాలి. రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు మీరందరూ రైలు ప్రయాణికులు అనుకోండి, అది కూడా కలుపుకుని రైలు ప్రయాణికులు కదా, అలాగే. సో ఆ సర్వము, ఆ సర్వము అంటే ఏమిటో తెలుసునండి? ద్వైత జాతము. కొంత భిన్న భిన్నములుగా ఉంటాయి నామరూపాలు. సర్వము అంటే నామరూపాలు భిన్న భిన్నాలుగా ఉంటాయి. ఇవన్నీ నామరూపాలు, ఇదంత నామరూపాలు, ఇంత ముఖ్యంగా ఉంటాయి. సో ఈ చిన్నపిల్లలు మువ్వాలు ఆట ఆడుకుంటారు, ఆడుకుంటున్నప్పుడు ఐదు ఆరు పిల్లలు కలిసి ఆడుకుంటారు. అంటే ఒక పిల్ల తల్లి, ఇద్దరు పిల్లలు, ముగ్గురు పిల్లలు, పిల్లలు ఒక గ్రూప్ ఉంటుంది. ఓ ఇద్దరు బంధువులు వచ్చారు. ఈ మువ్వాలు ఆటలు ఆ తల్లి ఏమో ముందు ఒక పొయ్యి ఉంటుంది, పొయ్యి పొయ్యి కట్టెలు తీసుకున్నాం, పిల్లలు కూడా కట్టెలు తీసుకొస్తారు, పొలాలు కూడా పట్టుకొస్తారు, గిన్నె పెట్టుకుంటుంది, దాంట్లో నీళ్లు పోస్తుంది, నీళ్ళు అంటే కొద్దిగా నీళ్ళు పోస్తుంది, రకాలు పక్క పెడతా ఉంటాయి, పక్క పెడతా ఉంటాయి, వాటిలో బియ్యం పోస్తుంది. బియ్యం అమ్మగా వచ్చేది బియ్యం అక్కర్లేదు, మీ భూవాలాటికి బియ్యం అక్కర్లేదు, అక్కడ ఐసకే పోసుకుంటాడు పెద్దవాళ్ళు, అప్పుడు ఐసకే పోసుకుంటారు. నీళ్ళు ఎవరినే అడగక్కర్లేదు కానీ నీళ్ళు తీసుకొచ్చి పోస్తారు. పోస్తే కొంతసేపు నాలుగు గుర్తిస్తుంది ఆ అమ్మాయి, ఆ తర్వాత వీళ్ళు గుర్తిస్తుంది. ఇదంతా చూస్తే అయితే మన అనుకుంటాం వాళ్ళు ఆడి ఆట మువ్వాలాట అదంతా కూడా మిథ్య కులక్తి. కానీ మనం ఆడే మువ్వాలాట చూసారా? ఇది సత్యం అనుకోవడం సత్యమా? మీరు ఆలోచించుకున్నా మరి సత్యం అయితే ఇంతకాలం ఆడిన మువ్వాలాట అంతా అలా గాలిలో కలిసిపోయింది ఏంటంటే సినిమాలాగా. సినిమాలో ఇంతకాలం అయ్యేప్పటికి అంతకుముందు అయిపోయింది, వెళ్ళిపోయి కొత్త వెళ్ళి వచ్చేది. సినిమా పూర్తయినప్పటికి ఏమైంది? ఏదైంది? ఏది అవ్వలేదు? ఏది అవ్వలేదు? అంతా అయింది, ఏది అవ్వలేదు.
అంతా అయింది ఈ భూవాలంటూ కూడా అలాగే ఉంటుంది. అంతా అక్కడ వాళ్ళకి విసిగెత్తిన అంటే అక్కడ ఆదేశం పెట్టుకుని ఇంకోవాలనుకుంటాం. ఎందుకంటే దాంట్లో వాస్తవ్యత లేదు. మరి అంత విస్తారంగా నడిచింది ఏంటది, అది ఏమిటంటారని, ఆ విస్తారం ఏమిటంటే నామరూప విస్తారం. అంతా నామరూపాలు, ఇదొక ఆట. నేను భర్తను, ఈమె నా భార్య, వాళ్ళు బాగుంది, వీళ్ళు కొడుకులు, వీళ్ళు మామగారు, అత్తగారు, వాళ్ళ తల్లి తండ్రి, బంధువులు, శత్రువులు, మిత్రులు, నా ఇల్లు, వాకిలి, నా డబ్బు, దశకం, ఇదంతా కూడా ఒక భూవాలాట ఉంటుంది. వీళ్ళు దీన్ని ఆటలో ఇది సత్యమనే ఒక ధర్మంలో ఈ ఆట ఆడుతూ మంచాలు పడినప్పుడు వాటిని దొరుకుతుంది. ఇది సత్యమో కాదు, వేదాంతం చదువుకున్నవాడైతే పాఠం చదువుకునేప్పుడు దాన్ని పరిశీలిస్తాడు. ఆ వివేకం వాడికి పఠనం చదువుకునేప్పుడు కలుగుతుంది. వేదాంత సంబంధమే లేకపోయినట్లయితే వీడి భూవాలాటలో దేవుళ్ళు ఉంటారు. దేవుడు కూడా వీడి భూవాలాటలో భాగమే. ఆ భూగాలు పాపాలు కూడా వీడాటి ఆటలో భాగమే. ఈ విద్యా భాగంలో అది కూడా ఉంటుంది. కర్మలో ఉపాసనలో కూడా ఉంటాయి. అవన్నీ దేంట్లోనే ఉంటాయి. నేను కోర్టులకు అంతిమలు పెట్టేవాడిని. కానీ ఎప్పుడు కూడా నేను పాఠంలో కానీ ఇతరత్ర కానీ నాకు ఎప్పుడు తోచడం కూడా తోచలేదు. నేను అరటిపండు పెట్టినప్పుడల్లా కోర్టులు వచ్చి తీసుకుంటున్నాయి. ఈ విధంగా ఆ సాక్షాత్ హనుమంతుడే నన్ను అనుగ్రహిస్తున్నాడు అని నేను ఎప్పుడు చెప్పను కూడా చెప్పలేదు. నాకు తోచలేదు, అలా చెప్పచ్చని తోచలేదు, అలా చెప్పచ్చని తోచలేదు. ఎవడో కోర్టు మీద రాయచేసి కొట్టకూడదు, ఉన్నాడు నా దగ్గరికి వచ్చాడు చాకరీ తెచ్చినాయి కదా, కోతులు కొట్టకూడదమ్మా, కోతులు ఏమి ఉంటాడు, నేను జాతరైతే పనులు పెట్టాలంటే కొట్టకూడదు అని చెప్పాను. అంతేకాని అలా చెప్పానే కానీ ఈ కోతులన్నీ కూడా హనుమంత రూపంగా వచ్చేసి నా దగ్గర వచ్చేసి తీసేసుకుంటున్నాయి. హనుమంతుడు నాకు హనుమంతుడితో ఒక ఇప్పుడు రిలేషన్ ఒకటి వచ్చేసింది, నాకు తప్పాలని తోచలేదు. నేను బుద్ధు అయిన బుద్ధు ఎవరు అక్కడుతుంటున్నాయంట. ఈ మధ్యలో ఒక ఆయన చెప్పేస్తున్నాడు కదా, కోర్టు వచ్చేసి హనుమంతుడి కోర్టు వచ్చి నేను కొట్టుకోవచ్చు లోపలికి వచ్చి కొట్టు లోపలికి వచ్చి అరటిపండు పట్టుకుని దర్శన సార్లు పట్టుకుని ఉంది నాకు లోపలికి చెప్పాలి. సో ఇవన్నీ ఈ నామధేయాలు, నామాల ఉపాసనలు, దేవుడు ఇవన్నీ కూడా ఆ నామరూపాత్మకమైన సర్వము కూడా ఇవన్నీ నామరూపాలు. అన్ని కర్మలు ఉపాసనలు కూడా కల్పించుకోవాలి, వాటిని కూడా ముందు పెట్టకూడదు. ఇంకా నిత్యంగా అన్నీ పోతాయి, గురికి ఊళ్ళకే గుళ్ళో అన్ని అన్ని మింగేసి కూర్చోవడమే. సో ఇదంతా కూడా ఒక విశాలమైన కల్పన. ఈ కల్పన, ఈ కల్ప, ఈ నామరూపాత్మకమైన ఈ కల్పనంతటికీ అధిష్టానం ఏది? సినిమా తెర మీద ఒక మూడు గంటల కల్పన ఉంటుంది. మామూలు సినిమా అయితే హిందీ సినిమా 2.5 గంటలు ఉంటుంది. హాలీవుడ్ అయితే సుమారు 2 గంటల లోపు ఉంటుంది ఆ కల్పన. ఆ కల్పనకంతకు అధిష్టానమేది అన్నట్లయితే ఆ ప్రకాశించే తేరా అని చెప్పక తప్పదు. అది దాని గురించి ప్రశ్న. ఆ హిరణ్యగర్భుడు ఉన్నాడే తత్సర్వం, దాన్ని ఏం సూత్రం ఆచక్షతే, దాన్ని సూత్రం అని వర్ణిస్తారు మహాత్ములు, అలా వర్ణిస్తారు. సూత్రం అని మీకు చెప్పాను కదా, సూత్రే వణిగినాయి వా ఈ లోకాన్ని, భూలోకాన్ని, అంతరిక్ష లోకాన్ని, సకల ప్రాణంలో, తర్వాత ఆ ముల్లోకాల్లో ఉండే ప్రాణంలో, తర్వాత భూమి ఆకాశంలో, ఆకాశంలో స్పేస్ అని భూత భవిష్యత్ వర్తమాన కాలంలో అన్నిటినీ గురించి ఒక బ్రహ్మాండ రూపంగా నిలబెట్టి వాడు హిరణ్యగర్భుడు, చైతన్య శక్తి స్వరూపుడు. అంచేత ఆయన సూత్రం కోరుతాడు. సూత్రం అని అంటారు, తత్సూత్రం ఆకాశే ప్రోతంచ ప్రోతంచ. ఆ సూత్రము అంటే ఆ హిరణ్యగర్భుడు ఏమి ఎందు, హిరణ్యగర్భుడు అంటే భూలోకము, ముల్లోకము, దాంట్లో ఉండే సర్వము, భూత భవిష్యత్తు అంతా కలిపి హిరణ్యగర్భుడు అంటారు. అంటే సూత్రం అంటారు, హిరణ్యగర్భుడు అంటాం లేదా సూత్రం అంటున్నాను. అదేంటి ఇది, దేని ఎందు ఓతప్రోత భావంతో ఉన్నదేమి కదా అని అడిగావు. ఇదంతా కూడా ఆకాశము ముందు ఓతప్రోత భావంతో ఉన్నది. కొంచెం ప్రధాన ఉపకృష్ణకి ఇలాగే ఉంటుంది, ఇంకా దాని తత్వము కొంచెం క్లిష్టంగా ఉంటుంది. దానికి అలవాటు పడాలి, అందులో పురాణానికి అలవాటు పడడానికి ఉపనిషత్తు గీత అనుకూలం కాదు.
చెప్తూ గీతకి అలవాటు పడ్డవాడికి కూడా ఇది కొంచెం అనుకూలంగా ఉండదు. ఇది కొంచెం కాషస్గా దాన్ని హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. అంచేతనే చిత్త దిగులు వెంటనే పెట్టాలి. పదో ఉపనిషత్తుల్లో పదో ఉపనిషత్తులలో దేన్ని చెప్పుకుంటున్నాం. దీంట్లో కూడా సెలెక్టివ్గా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి అధికారం మొదలు పెడితే మీరు పారిపోతారు. కానీ మీ విద్యార్థులు ఎవరు మీద సెలెక్టివ్గా అంటే ఏది మనకి అనుకూలమో అది జాగ్రత్తగా సెలెక్ట్ చేసి మంచిది. ఏతద్వ్యాకృతం ఏతద్వ్యాకృతం సూత్రాత్మకం జగత్ జగత్ అని ఆమె అడిగిన ప్రశ్న ఇంత పొడుగు చెప్పింది చూడండి. ఆవిడ లిస్ట్ కింద దాన్ని అంతనే కలిపి ముద్ద చేశారు శంకరుడు. ఏమని అయ్యా, ఇదంతా కూడా సూత్ర అనే రూపంగా సూత్ర రూపంగా సూత్రం అంటే సర్వ జగత్ వ్యాపకమైన ప్రాణశక్తికి సూత్రము అని పేరు. ఆ విజ్ఞానశక్తి క్రియాశక్తి యొక్క సమాహార స్వరూపం హిరణ్య గర్భుడు. అందుకే సూత్రహార ప్రాణశక్తి అనుకోని కాస్మిక్ లా అయింది. ఆ సూత్రం ముందు ఈ సకల జగత్తు ఆ సూత్రమే ఈ సకల జగత్ రూపంగా మన ముందు ప్రకటమై ఉన్నది. ఈ సూత్రాత్మకమైన జగత్తు వ్యాకృతం నామరూపముగా వ్యాకరణము చెంది ఉన్నది, నామరూపముగా ఆ విస్తారాన్ని చెంది ఉన్నది. సో అటువంటి జగత్తు దీన్ని ఈ వ్యాకరణం కూడా మీరు అర్థం చేసుకుని ఇంత కూడా ఫిలసాఫికల్ విషన్ ఫిలసాఫికల్ విషన్ ఆ విషన్ మీరు కొత్తగా ప్రయత్నం చేస్తారని నేను ఇలాగ దాంట్లో పుష్టి కొడుతూ ఉంటాను. చెప్పిందే చెప్పి ఇంతకుముందు అర్థంగా చెప్తే ఇప్పుడు ఇంకో అర్థంగా చెప్తే అలాగే పుష్టి కొడుతూ ఉంటాను. సో ఈ వ్యాకరణం అనేది మీకు అర్థం కావాలి. నేను మొన్న ఓ పుస్తకం నా దగ్గర వ్యాకరణం చూస్తున్న వాళ్ళు ఈ సింగన్ వాళ్ళది భాగరూపం వాళ్ళు ఈ పుస్తకం అని పంపించాడు. ఆ పుస్తకంలో ఇంట్రొడక్షన్లో రాశారు. ఒక ధాతువు తీసుకుంటే ఒకే ధాతువు తీసుకోండి, రమ్ అనే ధాతువు తీసుకోండి. రమ్ అన్న ధాతువు ఉంది, రమ అంటే ఆ ఎగ్వర్ణం రమ్ ఎదుగుతుంది. కాబట్టి ఈ ధాతువు తీసుకుంటే దాని నుంచి ఎన్ని రూపాలు తయారవుతాయి అని అంటే దాని నుంచి తెగంత రూపాలు వస్తాయి, సుగంధ రూపాలు వస్తాయి, పురోగంతాలు వస్తాయి, తద్ధితం వస్తాయి, తద్ధితాంతాలు వస్తాయి, ఇన్ని రకాలు వస్తాయి. దాని నుంచి ఎన్ని రూపాలు వస్తాయి అని ఒక దృష్టి కింద థియరిటికల్గా ఎన్ని పదములు మీరు చెప్పవచ్చు. థియరిటికల్గా రమదే క్రియాపదం రామ నౌన్ డిరైవ్డ్ ఫ్రమ్ రమ్ రమ ఫిమినైన్ ఫామ్ డిరైవ్డ్ ఫ్రమ్ రమ్ ఈ రకంగా మీరు ఎన్నెన్నో రూపాలని నిర్మాణం చేయించుకున్నారు. ఎన్ని రూపాలు వస్తాయి అంటే 27,56,000 అంటూ ఆయన ఇష్టించారు. ఒక్క రాదు దాన్ని వ్యాకరణము అంట. రమ్ములో ఉన్నాయి మొత్తం 27,56,000 పదాలు ఉన్నాయి. దేంట్లో ఉన్నాయి రమ్ము రమ్ములో ఉన్నప్పుడు అది ఏదది సుగంతమా తెగంతమా తెలియదు. అవుతుంది సార్ అవ్యాకృతం సుగంధమా తెగంతమా ప్రత్యయం చేర్చావా తద్ధిత ప్రజ అవే రమ్ము అంటే దాంట్లో ఉంటాయి అవే ఉన్నాయి. అవన్నీ కూడా దాంట్లో అవ్యాకృతంగా ఉంటాయి రమ్ములో. అది వ్యాకరణం చెందితే అది అది కాంటెక్స్ట్ ఓకే. కాబట్టి ఈ వ్యాకృతమైన సూత్ర రూపముగా పెద్దల చేత చెప్పబడే ఏ జగత్ ఏదైతే కలదో ఈ జగత్ ఓకే అవ్యాకృతాకాశే ఈ జగత్తు పుట్టడానికి ముందు అవ్యాకృతాకాశం నుండి కలదు. ఆయన యాజ్ఞవల్క్యుడు ఏమన్నాడు ఆకాశే అన్నాడు కదా. ఆకాశానికి మోహం పెట్టారు శంకరుడు. అవ్యాకృతమైన పడే ఆకాశం నుండి కలదు. ఎలా ఉందో తెలుసిన అప్స్విభ పృథివీ ధాతు అప్సు పృథివీ ధాతు అంటే కార్యకారణ భావం ఆకాశం నుంచే ఈ సకల జగత్తు పుట్టినది. ఎలాగా అప్పుల నుండి అప్పుల అంటే జలములు జలముల నుండి పృథివీ పుట్టినట్టుగా అంటే జలముల నుండి పృథివీ పుట్టిందంటే మీరు పురాణంలాగా మొదలెట్టుకోవడం ఎలా అనుకుంటే ఈ నేలలో ముందుకుంటున్న పృథివీ తీసి గట్టి మీద పెట్టాడు. నీళ్ళు ఎక్కడ ఉన్నాయి, గట్టి ఎక్కడ ఉంది, పృథివీ ఏమిటి, ఏమిటండి భాష, అలాగా కళ్ళు మూసుకుని వినేస్తే పర్వాలేదు కానీ. సో ఈ నన్ను ఒక ప్రశ్న అడిగారు. ఈ ప్రశ్న
నేను ఒక సత్సంగంలో నేను ఉన్నాను, పూజ స్వామి ఉన్నాను, ఒకటి లేవరెత్తే పదేళ్ళు కూడా లేవరెత్తే, వాడు అమరచిత్ర కథలో గణపతి కథ చదివి లేవరెత్తాడు కృష్ణ. అంటే స్వామిజీతే స్వామిజీని అడిగాడు, నేను అనుకున్న బతుకుజీలో అనుకున్నాను. ఏంటంటే ఆ కృష్ణకి సమాధానం చెప్పడం నా వల్ల కాదు, స్వామిజీ ఏమన్నా చెప్తారనుకుంటున్నారని నేను అడిగి చూశాను. ఆయన తప్పించుకున్నాను ఆ కృష్ణకి సమాధానం. ఆ ప్రశ్న ఏమిటంటే గణపతి తల శివుడు ఏం చేశాడు, తల తీసేసాడు, ఆ గుర్రాన్ని తల తీసేసాడు. పార్వతి దేవి సృష్టించిన కుర్రాన్ని తాగుతాడు. ఆవిడ ఏమో ఏడుస్తూ కూర్చుంది, ఏమిటో అలా ఏడుస్తూ ఉంటున్నాడు, నేను సృష్టించిన పిల్లాడు తాగు తీసేస్తే నువ్వు నీ త్రిశోహం చేతిలో ఖాళీగా ఉండాలి. ఆ పిల్లాడిని బదిలిస్తే కానీ నేను నీతో మాట్లాడవసరం పోకూడదు. అప్పుడు ఆయన కూడా కుటుంబీకుడే కదా, కాబట్టి ఈ పిల్లాడిని బతికించి పార్వతిని కొంచెం మళ్ళీ కృషి చేయకపోతే మనకు బతుకులు ఏదని అనుకున్నాడు ఆయన. ఆయన ఏం చేశాడంటే ఆ కెంతారులను పిలిచి ఈ ఉత్తర దిక్కులో వెళ్ళండిరా, ఏదైనా ఒక ప్రాణి కనబడితే దాని తగ్గా తీసుకొచ్చి పిల్లాడికి పెట్టండి అని చెప్పి సలహా చెప్పాడు. కథ ఎవరు చూడండి, శివపురాణంలో ఉంది కథ. నేను చాలా సెలెక్ట్ ఆడియన్స్ అని చెప్తున్నాను, నేను ఉండవాలని చెప్పాను. చెప్పమంటారా తీరా సగంలో వచ్చేవాడికి డౌట్ వచ్చింది. నేను చాలా ఓపెన్ మైండ్తో స్వీకరించాలి, నేను ప్రచారంలో పెట్టకూడదు. నేను ముందు ఉంటుకోవాలి, నేను ముందు ఉంటూ నా నాలుగు వేలు ఉంటుంది కొన్ని రోజులు ఉంటా. సరే ఇంకా తర్వాత సరే అప్పుడు అది ఏమో అంటే తల తల ఉత్తరం వైపు పెట్టి కొడుకున్న ప్రాణి యొక్క తల కట్ చేసి తీసుకొచ్చి పెట్టడం కదా. సరే వాళ్ళు ఏను ఒకటి ఉత్తర దిక్కు తల వైపు పెట్టుకునే పండుకుంది, ఆ తలకాయ కోసేసి తీసుకొచ్చి ఈ పిల్లవాడికి పెడితే గణేష్ పుట్టాడు, గణపతి పుట్టాడు. ఆ కుర్రాడు ఏమని అడిగాడంటే, సరే గణపతి పుట్టాడు, సరే ఆ ఏను మాట ఏమిటని అడిగాడు. అదేమవుతుంది అప్పుడు దేవతలందరూ పండుగ చేసుకున్నారు, పార్వతీదేవి సంతోషించింది, శివుడు సంతోషించాడు, గొప్ప పుట్టాడని ఇదంతా బాగానే ఉంది. అదంతా రాస్తారు అక్కడ ఆ బొమ్మల్లో, పురాణంలో కూడా అలా ఉంటుంది. మరి ఆ ఏడు మాట ఏమిటని అడిగాడు. మరి పదేళ్ళ పురాణం వాడి ముఖంలో ఒక తీవ్రత కలదు, ఎందుకంటే మీ పిల్లాడిని వెతికించుకోవడమే మీరు చూస్తున్నారు కదా, ఆ ఏడు తలకాయ కట్ చేసేసారు, దాని మాట ఏమిటని అడిగాడు. నేను ఈ కథని చిన్నప్పుడు 14 ఏటో 12 ఏటో విన్నాను. నేను ఇంత వయసు వచ్చింది ఎప్పుడు నాకు ఆ ప్రశ్న తోచలేదు. ఇందులోకి చేశాను కానీ ఆ ఏం కావాలి పాపం దాని మాట ఏంటనే ప్రశ్న నాకు తోచలేదు. ప్రశ్న అడగడం కూడా చేతనం కాదు. ప్రశ్న యుక్తియుక్తమైన ప్రశ్న ఎవడైతే వేయగలుగుతాడో వాడికి ఆ తత్వం అర్థం. ఇప్పుడు దీన్ని స్వామిజీ ఏం చెప్పారంటే, చూడు దగ్గర గెలి అన్హ్యాపీ స్టోరీ డ్రాప్ డెడ్ స్టోరీ అని చెప్పారు. డ్రాప్ డెడ్ స్టోరీ యూ డోంట్ నీడ్ దట్ స్టోరీ అని నాకే చూశాను. తర్వాత అడిగారు ఎక్కడో ఇస్తుంది శివపురాణంలో ఏమిటి శివపురాణం, అంత పెద్ద ఏం బాగుంటుంది, అంత దగ్గర ఏముంటుంది, ఏదో గొప్ప ఉంటుంది, పద్దెనిమిది పురాణాల్లో ఉంది అని అడిగారు. ఓ లెక్కలో లేదండి, ఇంకో లెక్కలో ఉంది, ఓ లెక్కలో లేదు. మీరు ఎవరు చంద్రగీర స్వామి గారు అడిగితే పద్దెనిమిది పురాణాల్లో ఈ పురాణం పేరు చెప్పాలి, అది వాయు పురాణం పేరు చెప్తారు. ఇది వన్ సెన్స్ విష్ణువులు కార్యక్రమా కొన్ని పవిత్రులు కూడా శివపురాణం పేరు శివపురాణం తర్వాత వచ్చింది. ఈ శైవ వైష్ణవ ద్వేషాలు పెరిగాక వచ్చిందన్న. కాబట్టి ఇదంతా ఎందుకు మరి మరి గణేష్ ఏమిటో అడిగారు. ఆయన స్వామిజీ ఏం చెప్పారంటే, చూడవా అడవిలో మంచి బలమైన జంతువు ఏమిటి, నేను సింహం కాదు, నేను ఎందుకు బుద్ధి శక్తి తక్కువ తప్ప సింహం కంటే బలం ఎక్కువ ఏమిటి, అడవి దున్నకి కూడా సింహం కంటే బలం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే సింహం డైరెక్ట్గా వెళ్ళదు, ప్రకటించే వేస్తుంది దెబ్బ పెద్ద పులైనా అంతే. ఒకటి ఏమిటే బలశాలి, మహాబలశాలి, అంత బలము కలిగి ఉండి కూడా అంత సాత్వికమైన జంతువు అదే కానీ కోట్లేదు. పైగా వెజిటేరియన్ శుద్ధ సాత్వికమైన జంతువు ఎవరన్నా ఏమో
అందువల్ల దేవుడు గణపతి రూపంగా ఉన్నాడు దేవుడు. కాబట్టి జీవితంలో మనం ఎలా ఉండాలి, మహాబలమును కలిగి ఉన్న సత్వగుణ ప్రధానంగా శాంతంగా ఉండాలి, వెజిటేరియన్గా ఉండాలి. దానికి సింబల్ గణేష్ మహారాజు. ఎలా తీసుకో, డోంట్ టేక్ దట్ స్టోరీ, ఇట్స్ అన్ అన్హ్యాపీ స్టోరీ, డ్రాప్ దట్ స్టోరీ అని చెప్పారు. గణేష పూజ బాగుంది తప్ప ఆ స్టోరీ బాగుంది, వెరీ ఇంట్రెస్ట్. ఇదంతా ఎందుకు చెప్పారంటే ఏమో ఎందుకు చెప్పారు. సో ఈ నామరూపం వ్యాకరణము వల్లే ఇది యథార్థమా, నామరూపము అనే సత్యముగా. కాబట్టి దేవుళ్ళ నామరూపాలు కూడా మీరు పెట్టేసుకోవాలి. ఏది పెట్టదు, ఇది కూడా జగత్తులో భాగమే. ఈ నామరూపములన్నీ ఏ అవ్యాకృతాకాశము నుండి ఓతపోత భావంతో ఉన్నామో దానికి దృష్టాంతం ఏమిటి, పృథిమీ ఎందు, పృథిమీ జలముల ఎందు అనే అక్కడి నుంచి వచ్చింది కదా. పృథిమీ జలముల ఎందుకంటే మీరు వాళ్ళ అనుమతి అంటే స్టోరీ మొదలుపెట్టి ఆ స్టోరీకి ఏదైనా సింబాలిజం చూడాల్సి ఉంది, ఉండి ఉంటుంది, సమ్ కైండ్ ఆఫ్ సింబాలిజం ఉండి ఉంటుంది. దాన్ని కొంచెం వెతుక్కోవాలి. అంతవరకు ఆ స్టోరీని అలాగా అంటే కొట్టినట్టు అలా అట్టగట్టడం. వరాహమూర్తి యజ్ఞవరాహమూర్తి, యజ్ఞానికి చిహ్నమనే ఉంటాయి. వెయిట్ ఫర్ దాట్ వరాహ అవతారాన్ని కొంతవరకు సింబాలిక్గా అఖండానందజీ మహారాజు కవర్ చేసే ప్రయత్నం చేశారు. సో ఎఫర్ట్ హీ మేక్ సమ్ భాగవతంలో ఇంకో రకమైన ఎఫర్ట్ చేశారు. యజ్ఞమే వరాహం కొంపా ఉన్నది ప్రతిపాదన చేశారు. ఆ రకంగా దాన్ని ఏదో అడ్జస్ట్ చేసుకోవాలి. అంతేగాని స్టోరీ ఈ దృష్టాంతం నుంచి వచ్చింది కదా స్టోరీ. సో ఈ దృష్టాంతం ఏంటంటే పృథివీ ధాతు అప్స్వీవా అంటే ఆ జలములు ముందు పృథివీ ఏ రూపంగా ఉండేది, లిక్విడ్ ఫార్మ్లో ఉంది. ఇట్ వాజ్ లిక్విడ్. సూర్యుడు నుంచి బయటకు వచ్చినప్పుడు ఇట్ వాజ్ లిక్విడ్. ఆ లిక్విడ్ స్లోగా కూల్ అయ్యి పృథివీ వచ్చింది. ఆ లిక్విడ్ స్టేట్ ఈజ్ ది కాసల్ స్టేట్ ఫ్రమ్ ది పృథివీ ధాతు. ఇప్పుడు పృథివీ పృథివీగా అవతరించడానికి ముందు దేని ఎందు ఉండను, ఆ అప్సు అంటే ఆ లిక్విడ్ స్టేట్ ఎందు ఉండను. అప్సు అంటే లిక్విడ్ స్టేట్ ఏ విధముగా ఉండను, ఓతప్రో ప్రభావంతో అది దృష్టి. అంటే అంతేకాని కథలో పెట్టకండి, నేను అందుంచి నేను ఇక్కడ ఒకటోటి ఇంకోటోటి నేను చేశాను. సో పృథివీ ధాతు అప్స్విల త్రిష్వపి కాలేషు, భూత భవిష్యత్ కాలము వర్తమాన కాలము ఆవిడేంది కదా, దానికి ప్రశ్నలోనే ఉంది. ఆ మూడు కాలంలో కూడా ఈ నామరూపాత్మకమైన జగత్తు ఆ వ్యాపకములందు ఓతప్రోత భావముందు ఉద్భవంతో ఉండేది. మూడు కాలంలో ఎందు ఉందంటే ఎలాగా, త్రిష్వపి కాలేషు వర్తతే స్థితములయే చ అని చెప్పారు. ఈ సమాధానం ఎలా ఉందంటే ఇది సమాధానం చెప్పినట్టు కాదు, మానేసినట్టు కాదు, వ్యాకరణంలో ఉందని చెప్పారు. ఇప్పుడు మల్లి చెట్టు, ఇంతటి మల్లి చెట్టు దేనియందు పుట్టుటకు ముందు దేనియందు ఓతప్రోత భావంతో ఉండేనో అది ఏది అని అడిగారు అనుకోండి, అడిగితే మీరు సమాధానం ఏం చెప్పారు, బీజము అని చెప్పారు అని చెప్పారు. ఎందుకంటే స్వామి ఇవే కాకుండా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉందని ఆయన పాయింట్అవుట్ చేశారు. అలాంటి విషయాన్ని పాయింట్అవుట్ చేస్తేనే తెలుసుకుంటుంది, లేకపోతే మనం పాయింట్అవుట్ చేయాలి. ఆయన ఏమన్నాడంటే నువ్వు సమాధానం చెప్పలేదురా, నువ్వు పేరు చెప్పేవాడు ప్రణాబ్దేవనే చెప్పారు. అంతే కదా, బీజము అంటే బీజము అంటే నీకు ఏం తెలిసినట్టు, బీజం అనగానే ఏం చెప్పను అంటే పుట్టుటకు ముందు ఈ నామరూపాత్మకమైన ఈ మల్లి చెట్టు యొక్క ఎన్ని నామరూపములు దేని దాగి ఉండేనో అది బీజము అని బీజం అంటే చెప్తాను. ఈ మల్లి చెట్టు ఈ కాండములు పుష్పత్రములు పుష్పములు ఈ నామరూపములన్నీ పుట్టుటకు ముందు దేని ఎందు ఉండేనో అంటే బీజం అని చెప్తాను.
ఇటు నుంచి అడిగితే అటు చెప్తాడు, అటు నుంచి అడిగితే ఇటు చెప్తాడు తప్ప నిజమైన పేరు ఒకటి పెట్టాడే కానీ వాడు ఏమీ చెప్పినట్టు కాలేదు. సో స్వామి వివేకానంద అన్నా, యు హ్యావ్ నాట్ టు ఎక్స్ప్లెయిన్ ఎనీథింగ్, యు హ్యావ్ ఓన్లీ గివెన్ ఎ నేమ్ అన్నాడు. అండ్ దెన్ హీ యాడెడ్ వన్ మోర్ థింగ్, గివింగ్ ఎ నేమ్ డజంట్ బికమ్ గివింగ్ ఎన్ ఆన్సర్ అన్నాడు. ఈయన కూడా అలాగే చెప్పాడు, ఏమే అవ్యాకృతమో అన్నాడు. అవ్యాకృతం అని భాషగారు పేరు పెట్టారు. ఆకాశం కూడా ఆయన ఉన్నాడు. ఆకాశం ఉన్నా అవ్యాకృతం ఉన్నా ఆకాశం నిజమే. ది రెలమ్ ఆఫ్ ఇన్ఫినిట్ స్పేస్ అని ఒకటి ఉంది, భగవాన్ బుద్ధుడు చెప్పాడు. ద రెలమ్ ఆఫ్ ఇన్ఫినిట్ స్పేస్ అంటే నీవు ధ్యానం చేయకున్నాడు. ఎలా ధ్యానం చేయమన్నాడంటే ఈ నామరూపాత్మక జగత్తు తరపుగా బుద్ధుని చెప్పాడు. ఉపనిషత్తు ఇదంతా కూడా ఆ ఆకాశం నుంచి పుట్టింది. ఆకాశం ఎలా ఉంటుంది, ఎర్రగా ఉంటుందా, పచ్చగా ఉంటుందా అలాంటి ప్రశ్నలు అడగద్దు. ఎందుకంటే దాంట్లో నామరూపం ఉండదు. ఆకాశం గుండ్రంగా ఉంటుందా, కోరగా ఉంటుందా అని ఇలాంటి ప్రశ్నలు అడగద్దు. దానికి బౌండరీస్ ఉండవు, బౌండరీస్ ఉండవు. బౌండరీస్ జగత్తు ఉంటాయి, ఆకాశానికి ఉండవు. బౌండరీ కూడా స్పేస్ కదండి, ఆ స్పేస్ కూడా దాని నుంచే పుట్టింది. దాన్ని ఎదవిధంగా ఎవరు వర్ణించలేదు. ఆకాశం వరకు వెళ్తారు, ఇంకా తర్వాత వెళ్ళలేదు. నువ్వు పృథ్వీ ఉందనుకోండి, చాలా స్థూలంగా ఉంటుంది. ఆపహాది వెళ్తే స్థూలం తగ్గింది, కొంచెం సూక్ష్మమైంది. అగ్ని కంటే మరింత సూక్ష్మమైంది, వాయు కంటే సూక్ష్మమైంది. ఇంకా ఇంకా దానికంటే సూక్ష్మం అంటే ఆకాశం. ఆకాశమే సూక్ష్మం, సూక్ష్మాతి సూక్ష్మం. ఇంకా ఆకాశం కంటే సూక్ష్మం అంటే నోటితోటి వర్ణించిందే కాదు. అంటే ఒక మెడిటేషన్ మీరు కూడా చేతుందే నా మెడిటేషన్, మీరు చేయండి. మెడిటేషన్ మెడిటేషన్ చేయటం అభ్యాసం చేయాలి. ఎందుకంటే ఈ సత్యములు పాఠంలో చదివిన చదవడం వల్ల కొంతవరకు మీకు అనుభవంగా అవగాహన వస్తుంది. ఆ మిగిలింది మీరు మెడిటేషన్ చేసి మీరు తెలుసుకోవచ్చు. ఆ మెడిటేషన్ పేరు ఏమిటంటే మెడిటేట్ అపాన్ the infinite, that meditate upon the realm of infinite space. అది మెడిటేషన్. దాని తెలుగులో ఏమవచ్చు, అనంత ఆకాశమనే తత్వము ధ్యానము చేయుము. ఎలాగా అని మీరు అడగద్దు. దేర్ ఇస్ నో హౌ, ఎలాగంటే నేను ఏం చెప్తానండి. ఓ పేరు మీకు ఆకాశము నేను అన్నాను, అది ఎలా ఉంటుంది, అవ్యాకృతము. ఇప్పుడు ఏం చేస్తాను దాన్ని, డోంట్ ఆస్క్ హౌ, జస్ట్ డూ ఇట్. యూ విల్ డూ దట్ మెడిటేషన్, మెడిటేషన్ ఆన్ ద రెలమ్ ఆఫ్ ఇన్ఫినిట్ స్పేస్. ఆ ఇన్ఫినిట్ స్పేస్ నుంచి అనంత ఆకాశం నుండి, కాలాతీతమైనది, అనంతం అంటే కాలమరకతీతమైన ఆకాశం నుండి ఈ భూతాకాశము, ఈ భూత భవిష్యత్ వర్తమాన కాలము, వాటి ఎందుండే ముల్లోకము, ఆ ముల్లోకంలో ఎందుండే సకల ప్రాణులు, ప్రాణములు ఎన్ని ఇతర పదార్థములు, ఆ సర్వము కూడా ఆ అనంత ఆకాశం నుంచి పుట్టింది. ఉత్పత్తి ఎందు దాని ఎందే ఇమిడి ఉన్నది, లయమైపోయినప్పుడు దాంట్లోనే కలిసిపోతాయి, స్థితి కాలంలో కూడా దాని ఎందే ఓతప్రోత భావంతో నిలిచి ఉంటాయి అని సమాధానం ఇక్కడ. మళ్ళీ మంత్రం సహోవాచ సహోవాచ నేను ప్రధాన నాలుగో మంత్రం అయితే ఐదో మంత్రం సహోవాచ ఆవిడ సమాధానం చెప్తాం. నమస్తే స్త్రియాజ్ఞవల్య, ఏ అజ్ఞవల్య నీకు నమస్కారమో రూగాక. ఏం చెప్పిన సమాధానం ఆవిడికి నచ్చుబట్టే, లేకపోతే నీకు నమస్కారమో రూగాక అని అంటారు. యోమ ఏతం యోచః, ఏ నీవైతే, యహ ఏ నీవైతే, మే నా యొక్క ఏతం ఈ ప్రశ్నను నియమోచ వివరించి చెప్పింది. ఎందుకంటే ఆ ప్రశ్నకి సమాధానం చెప్పడం కష్టం.
అలాంటి ప్రశ్నలు నీవు నిర్వహించి చెప్పావు, నీకు నమస్కారం అవ్వుగాక అని అడిగారు. రెండు ప్రశ్నలు అడుగుతాను ఏదో విషయంలో రెండు ప్రశ్నలు అడుగుతానన్నది ఒక ప్రశ్న అయిపోయింది, ఇంకో ప్రశ్న మిగిలి ఉంది, ఆ ప్రశ్న కూడా అడిగేస్తాను, రెడీగా ఉండు. ధారయస్వ అంటే సిద్ధంగా ఉండు ఇది అని ఆవిడది. ఇప్పుడు ఆయన అంటున్నాడు గార్గీ. ఇప్పుడు గార్గీ మళ్ళీ ప్రశ్న, ఓ గార్గీ అడుగు భాష్యం. పునఃసాహోవాచ మళ్ళీ ఆవిడ సమాధానం చెప్తాం, మళ్ళీ ఆవిడ చెప్తోంది ఏమని, నమస్తే స్తు ఇత్యాది నమస్కారం అందుగాక అంటాం. అంటే అర్థం ఏమిటి, ప్రశ్నస్య దుర్వచత్వ ప్రదర్శనార్థం నీకు నమస్కారం అవ్వుగాక అని ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఓ నమస్కారం వాడు పెట్టింది ఎందుకు పెట్టిందంటారండి. అంటే ప్రశ్నకి సమాధానం చెప్పడం కష్టం, కష్టమైన ప్రశ్నకి సమాధానం చెప్పేవయ్యా నువ్వు అని ఆవిడ ఎక్నాలజీ చేస్తుందని అభిప్రాయం. ప్రశ్నకి సమాధానం చెప్పడం కష్టము అయినా చెప్తున్నాడు ఆయన. యో మే మమ ఏతం ప్రశ్నం వ్యమోచ విశేషేణ కృతవానసి. నీకు నమస్కారం అయ్యా, ఎందుకంటే నేను అడిగిన ప్రశ్నని నీవు చక్కగా సమాధానాన్ని చెప్పి పక్కన పెట్టినావు. అపాకరణం అంటే పక్కన పెట్టిన ప్రశ్నని ప్రక్కన పెట్టుకుంటా అంటే అర్థమేంటి, దానికి సమాధానం చెప్పే ప్రక్కన పెట్టాల్సింది. చాలా బాగా సమాధానం చెప్పేమో, నేను నమస్కారం అవుతాక అని ప్రశంసించింది. ఏతస్య దుర్వచత్వే కారణం ఏమిటండి, ఈ ప్రశ్న సమాధానం చెప్పడం అంత కఠినము అని అంటున్నారే. కష్టం దుర్వచము అంటే చెప్పుట కష్టం, ఎందుకని ఎందుకు దానికి కారణం ఏమిటి, అంత కఠినమైన ప్రశ్న సమాధానం చెప్పుట కష్టము అంతకు హేతు ఏమి అని చెప్తున్నారే. సూత్రమేవ తావదగమ్యం ఇతరైర్దుర్వాచ్యం. ఏమంటే ఆవిడ అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలి, అసలు ముందు ఆ ప్రశ్న అర్థం చేసుకోవడమే కష్టం. ఎందుకంటే ఆ ప్రశ్నలో ఏమిటి వర్ణించారు, ఆ సూత్రాన్ని వర్ణించారు. సూత్రము అంటే కాస్మిక్ లై, దాన్ని వర్ణించారు. సో కాస్మిక్ లైఫ్ అని మీరు అర్థం చేసుకోవడమే అదే కష్టం. ఇప్పుడు మీరు ఆలోచించండి, దేహము అని ఒకటి అన్నారు, దేహము బాడీ ముక్కు నోరు చెవులు చేతులు కాళ్ళు అని బాహ్యములైన అంగం. ఇక లోపల వెళ్తే గుండెకాయ లంగ్ ఊపిరితిత్తులు కాలేయము ఇలాంటివేవో లోపల ఉండే అంగము. ఇంత నామరూప ప్రపంచం ఉందా, ఇదంతా నామరూప ప్రపంచమే. చాలా లెంగ్తీ లాటిన్ నేమ్స్ ఉంటాయి. ఈ బుధన్ ఎప్పుడు పుట్టిందనుకోండి, ఎందుకు ఈ బుధన్ ఎప్పుడు పుట్టిందంటే రొటేటర్ కఫ్ టెండోనైటిస్ అని చెప్పాడు. ఎంత కంఠం నొప్పిగా ఉందండి అంటే ఈసోఫాగస్ ఏదో ఉంటుంది అని చెప్పారు, రైటిస్ అని వస్తుంది. ఇప్పుడు కూడా రోగాల పేర్లన్నీ ఐటీఐఎస్ తోటి ఎండ్ అవుతాయి. ఐటీఐఎస్ ఐటిస్ 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 ఇప్పుడు రోగాల పేర్లు. మందుల పేర్లన్నీ మైసిన్ 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 మైసిన్. ఒకప్పుడు వీడు మనిషి బాగానే ఉంటాడు, కానీ శిష్యుల బెడద బాగా పెరిగిపోయినప్పుడు అదో వ్యాధి, దానికి డివోటైటిస్ అంటే అంటే వాడికి బాబులుగానే ఉన్నాడు, కానీ శిష్యులందరూ కలిసి విశ్రాంతి లేకుండా చేసి పెడుతున్నారు డివోటైటిస్. స్వామిజీ లాంటి వాళ్ళు అలా పెద్ద పెద్ద స్వామిలు అంటారు, మామూలు వాళ్ళకి డివోటైటిస్ ప్రాబ్లం ఉండదు. సో ఎనీవే, సో పెద్ద పెద్ద లెంగి మౌత్ ఫుల్ ఆఫ్ నేమ్స్ ఉంటాయి, మౌత్ ఫుల్ ఆఫ్ నేమ్స్. బ్రెయిన్ ఏదో సమస్య వచ్చి ఆయన అనారోగ్యంగా ఉన్నాడు అన్న దానికి ఎన్సిఫాలిటిస్ అన్నదో పేరు.
సో చాలా మౌత్ఫుల్ అవుతుంది, ఫుల్ మౌత్ అంతా పట్టేస్తుంది దాన్ని. అలా ఉంటాయి పేర్లు, నామరూప ప్రపంచం, విదేహం. ఆ పేర్లన్నీ మీరు లిస్ట్ రాస్తే పుస్తకం ఎంత అవుతుందో తెలిసిన 1500 ఇంత బయలు. ఆ పేర్లన్నీ ఎక్కడున్నాయి కాబట్టి ఈ నామరూప ప్రపంచం అంతని నిలబెట్టేది ఏదండి? ప్రాణం అండి. ప్రాణం ఉంటే ఈ చేతులు, ఇది కాళ్ళు, ఇది ముక్కు, ఇది చెవి, ఇది నోరు. ప్రాణం ఉంటే, ప్రాణం లేకపోతే ఏది ఏది కాదు. ముక్కు ముక్కు కాదు, చేతులు చేతులు కావు, కళ్ళు కళ్ళు కావు, గుండె గుండె కాదు, ఊపిరితిత్తులు ఊపిరితి, ఏది ఏది కాదు. ప్రాణం లేకపోతే బూడిద తప్ప ఇంకేమీ లేదు. దాన్ని సూత్రాత్మ అని కూడా అంటారు. సూత్రాత్మ ఏది? ప్రాణం ఉన్నప్పుడు దాన్ని సూత్రం అవుతుంది. చేతులు, కాళ్ళు, ముక్కు, చెవి, నాలుక, వీటన్నింటినీ ఆయా నామములకు యోగ్యములుగా నిలబెట్టి దీన్నంతనే ఒక దేహముగా కలిపి ఉంచినది ఏది? అది సూత్రం. ఇక్కడ సరిగ్గా దీన్ని మీరు బ్లాక్ చేయాల్సి ఉంటుంది. పృథ్వీ లోకం, అంతరిక్ష లోకం, భూలోకం, భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం, ఆకాశం, ప్రాణము గలవి, ప్రాణము లేనివి, ప్రాణము గల వాటిలో దేవతలు, ఇదంతా ఇది ఈ బ్రహ్మాండం. దీన్ని నిలబెట్టింది ఏమిటి? కాస్మిక్ లైఫ్. దానికి ప్రాణము అనే పేరు. దాన్ని సూత్రము అంటారు. ఇక్కడ ఎలా అయితే సూత్ర సిద్ధాన్ని మీరు వాడచ్చో అక్కడ సూత్ర సిద్ధాన్ని వాడతారు. కాబట్టి అది సూత్రం, అది దేవుడు అంటే, హిరణ్య గర్భుడు అంటే అది. ఇది మీరు చెప్పి చూడండి. టీవీ ప్రోగ్రామ్ కూడా ఒక అరవై సేపు నేను చెప్పాననుకోండి, వాడు రికార్డు చేసి ఎడిటర్ ఇస్తారు. ఎడిటర్ కూడా ఒకరు ఉంటారంట, వాడు ఎప్పుడు రామశబ్దం చేయవాడు కాదు, విభక్తి దేవుడు వాడు దాన్ని చూసి ఇది వేయడమా మనమా, ఇది ఎడిట్ చేసి పక్కన పెట్టడం తర్వాత చూద్దాం. ఇది వేడు, ఆ ఖాళీ వచ్చినప్పుడు చూద్దాం లేదు. ఇది వేడు ఎందుకంటే వాడికే అర్థం కాదు, రికార్డ్ చేసిన వాడికి అర్థం కాదు, నేను వాళ్ళకి అసలే అర్థం కాదు. ఇది సూత్రం. మీరందరూ తొలకాయలు బాగానే ఉంటారు, కానీ లోకంలోకి వెళ్తే ఇప్పుడు నేను చెప్పింది అర్థం అవ్వడం చాలా కష్టం అండి. ఇదంతా సూత్రము, పరమాత్మ యొక్క ఆ సగుణ రూపము సూత్రము. హిరణ్యగర్భుడే రూపంగా ఉన్నాడు. మీరు ప్రాణము గలదన్నా హిరణ్యగర్భుడే, ప్రాణం లేనిదన్నా హిరణ్యగర్భుడే. ఆ హిరణ్యగర్భుడే బ్రహ్మాండ పురుషుడు, అయితే పురుషుడని పేరు. పురుష సూక్తం అదే సహస్రశీర్ష పురుష, వెయ్యి అనంతమైన తలలు అంటే మనందరం తలలు ఆయన తలలే, మన కళ్ళన్నీ ఆయన కళ్ళే, మన చేతులన్నీ ఆయన చేతులే, మన కాళ్ళన్నీ ఆయన కాళ్ళే. ఇదంతా ఆయన వ్యాపించి ఉన్నాడు, దీని పైన కూడా ఆయనే ఉన్నాడు. ఓడము అత్యతిష్ట దశాంగులం పురుష ఏవేదము సర్వం భవ్యం ఉతామృతత్వస్యేషాన అమృతత్వస్య ఈశాన. ఈ జగత్తంతా కూడా నశించిందే, కానీ ఆ ఈ జగత్తంత రూపంగా ఉన్న ఆ పురుషుడు అమృతత్వములకు అధీశ్వరుడై ఉన్నాడు. ఉతామృతత్వస్యేషాన ఎదన్నేనాతిరోహతి. సో యత్ అన్నేన అతిరోహతి, చూడాలి సార్ మహర్షి ఏతావాలస్య మహిమ, ఆ పురుషుని యొక్క మహిమ ఇంత తెలుసుమా. అతో జ్యాయాగుశ్చ పురుష, పురుషుడు అంటే ఇంతే అనుకున్నాడేమో, దీనికంటే పైన కూడా ఇంతకంటే పెద్దదిగా ఉన్నాడు. జ్యాయాగుశ్చ విశ్వభూతాన్ని, ఆ పురుషుని యొక్క ఈ సకల ప్రాణులు కూడా ఆయన యొక్క ఒక క్వార్టర్, క్వార్టర్ డాలర్లో క్వార్టర్ రూపాయలు పావల. త్రిపాదస్య అమృతం దివి, మిగిలిన మూడు పాదలు ముప్పాదల కూడా దీనికంటే అతీతమైనటువంటి దీని ఆత్మస్వరూపమునందు అవినాశమే ఉన్నది, ఇది నశించేది. ఇది పురుష సూత్రం, అది సూత్రం హిరణ్య గర్భుడు. దీన్ని తెలుసుకోవటమే కష్టం. అలాంటిది ఇక్కడ ప్రశ్న దీని గురించి కాదు, ఇది దేని నుండి మోతప్రోత భావనగా వచ్చింది, దానికి సమాధానం చెప్పాలి. మరి చేత లోకంలో ఉపనిషత్ ప్రవచనాలు అవి లేదు. ఎందుకంటే
నిష్ఠగా ఉంటాయి. జన్మ యొక్క ఊహాపోహలు తిరిగి అనుకూలంగా ఉంటాం. ఏదో కొంచెం కథ అని చెప్తే మా అనుమానం తర్వాత దీపం వేస్తే పూర్వం స్వర్గం వస్తుంది, స్వర్గానికి కూడా వస్తుంది. ఏదో చెప్తే వినడానికి చెప్పడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. వాటిల్లో కూడా మంచి సింబాలిజం ఉంది. దే ఆర్ గుడ్ ఇన్ దేర్ ప్లేస్, దే ఆర్ గుడ్ ఇన్ దేర్ ప్లేస్. ఇది ఈ సూత్రము, ఈ కర్మే జగత్తు సూత్రము ఏకత్వం కాదు, అది ఏకం. నేను కుక్కన్నా నక్కన్నా పిల్లన్నా అంతా కూడా ఆ సూత్ర ఆ ఎన్నగర్భం యొక్క రూపమే. ఇది భేదాలు లేనే అక్కడే ఏకత్వం. ఆ ఏకత్వాన్ని అర్థం చేసుకుంటున్నారు జరుగుతుంది. దాంట్లో ద్వైతాన్ని చూసి అదే సత్యమని భ్రమపడుతున్నారు తప్ప ఏకత్వాన్ని అర్థం చేసుకోలేదు. ఈ ద్వైతులు ఉన్నారే, ద్వైతులు అడగాలి, ఏమయ్యా నువ్వు ఉన్నావా? ఉన్నాను. చేతులు రెండు, కాళ్ళు రెండు, ముక్కు రెండు, ఇవన్నీ ఉన్నాయా? ఉన్నాయి. వేరువేరుగా ఉన్నాయి, వేరువేరుగా ఉన్నాయి. కాబట్టి నువ్వెన్ని పది ముక్కలను అని అడగలేదు. లేవంటాడు నేను అనేక ముక్కలై ఉన్నాను అని చెప్తాడా, లేకపోతే నేను ఒక్కటే అని చెప్తాడా? మరి నేను ఒక్కటే అయితే నీకు జగత్తులో ద్వైతం ఎక్కడి నుంచి వచ్చింది? ఏది ఇక్కడ ఇక్కడ ఉన్న ఏకత్వంగా గులోపడుతుంది కదండి. ఎక్కడి నుంచి కూడా కూర్చోవు నువ్వు ద్వైతం? సపోజ్ నేనంటా నువ్వు ద్వైతమే సత్యం అంటే ముక్కు నువ్వు నీకు రెండు ముక్కులు రెండు జరుపులు అన్నీ రెండు రెండు ఉన్నాయి కాబట్టి నీవు ఇరవై 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 ఇవి నువ్వు ఒకటి కాదు. యు ఆర్ నాట్ ఏ సింగిల్ గాయ, యు ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ టెన్. అంటే ఒకటే నేను గ్రూప్ ఆఫ్ టెన్ ఉంటాను. నాకు ఒక ఆమె భార్యగా ఉందనుకుంటాడా, లేకపోతే ఇరవై ముక్కలు నాకు భార్యగా ఉందని? కాబట్టి ద్వైతం అంత యుక్తిరహితమైన వాదం అదేకంలో, అంత అయోగ్యమైన వాదం అదేకంలో, ఏ రకంగా యుక్తి కలిగి కాదు. కానీ సమాజం జనులు ఆ ద్వైతంలోనే పడి కొట్టుకుంటూ నడుపుతూ ఉంటారు. వాళ్ళు ఆ ఏకత్వ విశిష్టమైన సూత్రాన్ని అర్థం చేసుకోవడానికే పిల్లి ముగ్గులు వేస్తాం. అటువంటిది ఆ సూత్రము దేని ఎందు ఓతప్రోత భావంతో ఉన్నది అని అడిగితే అలా అలవోకగా ఆకాశం ఎందు ఓతప్రోత భావంతో ఉన్నది అని చెప్పేసాము. అంటే ద రెరమ్ ఆఫ్ ఇన్ఫినిట్ స్పేస్, ద రెరమ్ ఆఫ్ ఇన్ఫినిట్ స్పేస్ నందు ఈ సూత్రం నామరూపాత్మకమైన జగత్తు ఓతప్రోత భావంతో ఉంది అని ఉపాలోకంగా చెప్పేవాయా అని అనుకుంటున్నాను. సూత్రమేవ తావత్ అగమ్యం, సూత్రాన్ని తెలుసుకోవడమే చాలా కష్టం అవుతుంది. ఇతరైర్దుర్వాచ్యం, ఆ సూత్రాన్ని నువ్వు మొనగాడు చెప్పావు కానీ లోకంలో కూడా చూస్తే ఆ సూత్రాన్ని చెప్పుకోవడం లేదండి. ఇతరైర్దుర్వాచ్యం, ఇంకా సూత్రమే పరిస్థితి అలా ఉంటే ఆ సూత్రము దేని ఎందు ఓతప్రోత భావంతో ఉందో వేరే చెప్పాలని అది గొప్పదని. సో ఆ సూత్రము అంటే నామరూపం వ్యాపృతమైన జగత్తు దేని ఎందు ఓతప్రోత భావముతో నిలిచి ఉన్నదో దానిని గురించి ఇతరులు చెప్పలేరు, నువ్వే మొనగాడని చెప్పగలిగినావు అని వేరుగా చెప్పవలేనా చెప్పనక్కర్లేదు. అందుకోసమే ఆవిడ ఏమండి నమస్తేస్తు గాంధీ, నమస్తేస్తు యాజ్ఞవల్క్య, నమోస్తు నీకు నమస్కారం అనుకాక. ఏంటంటే దుభ్యం చతుర్థే వృత్తి వస్తుంది, నమస్కారం ఉన్నప్పుడు షష్ఠీ రాదు, చతుర్థే వస్తుంది. నమశివయానాలు నమశివస్యానాలు తప్పకుండా చతుర్థే వృత్తి వస్తుంది. నమస్కారం ఉన్నప్పుడు నమస్వస్తి స్వాహ స్వధారం వషడ్యోగాచ అని పదాలు ఉన్నాయి. నమ స్వస్తి స్వాహ స్వధారం వషట్, ఈ ఆరు పదాలు ఎక్కడుంటే అక్కడ చతుర్థి విభక్తి వస్తుంది. విభక్తి జ్ఞానం గల వాళ్ళ కోసం అన్ని విభక్తులు ఒకలాగే ఉండకూడదు. ఒకడు అన్నాడు నాకు చదివిన పాఠము చదవని పాఠము రెండు ఒక్కలాగే ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటో తెలుసా, అతడు మహామూర్ఖుడైనా అయి ఉంటాడు, మహాజ్ఞాని అయినా అయి ఉంటాడు.
τελική οφθά και ούτε πιο αντά δεν είχε. Δεν θα λόγω πω για αλήθεια να τις κάνω. Έτσι, απαρασμαϊ βιδία για πρασνάια, απαρασμαϊ βιδία για πρασνάια, θάρα για σβά, μουκή πουρου άκμανου, ప్రతి నాయకుడు
హాస్య నాయకుడు నామము నామరూపాలు ద వెలం నో మెటీరియాలిటీ అని మీరు మెడిటేట్ చేయాలి కదా. మీరు ఊరికే పురాణ కాలక్షేపంలాగా చేసేసి వెళ్ళిపోవడానికి ఉండేది నాకు మెడిటేట్ అన్నారు. ద వెలం ఆఫ్ నో మెటీరియాలిటీ అలా మీరు ఏం చేయాలంటే ద వెలం ఆఫ్ ఇన్ఫినిట్ స్పేస్ మీద యూ మెడిటేట్ ఫర్ ఎ మంత్ అండ్ దెన్ ద వెలం ఆఫ్ నో మెటీరియాలిటీ నామరూపములు అన్నీ కూడా మిథ్య ఏది కూడా సత్యం కాదు. బాగుంది బాగా మేన బాగా ఇవన్నీ కూడా మిథ్యండి. నామరూపాలనే మిథ్యా ఇల్లు వాకి డబ్బు దస్తం ఇదంతా కూడా నామరూపాలనే మిథ్యా ఏది సత్యం కాదు. దాని మీద ఒక నెల రోజులు మెడిటేట్ చేయాలి. ఆ తర్వాత ద వెలం ఆఫ్ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ ఈ నామరూపాలు మిథ్యా ఈ ఆకాశము అవ్యాకృత ఆకాశము ఇవి ఆ చైతన్యంలో ప్రకాశిస్తున్నాయి. ద వెలం ఆఫ్ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ అది అప్పుడు అక్కడికి వస్తుంది. అక్కడ దాని దగ్గరికి వస్తుంది. ఇది రెండు కూడా మీరు ముందు బాగా సెటిల్ చేయాలి. ఇంకే పనులు పనులు తీసి ఈ పుస్తకం అయిన తర్వాత ఆ పుస్తకం ఆ పుస్తకం తర్వాత ఈ పుస్తకం అంటే ఏమైపోతుంది. మెడిటేట్ అవ్వాలి. ఇందుకోసం శృతి మళ్ళీ పాడిన పాటనే ఇంకొకసారి పాడినది. నకించిద పూర్వము అంతరం క్షీయతే. ఈ మంత్రంలో శృతి ఇంతకుముందు చెప్పనది కొత్త విషయమేది చెప్పుకోలేదు. చెప్పిందే మళ్ళీ చెప్పు. ఇందుకోసం మీరు పరిశీలన చేసుకోండి కదా అవధారణ అది బాగా పట్టించుకోండి మనస్సుకి. ఈ సూత్రము నామరూపాత్మకమైన ఎక్కువ సూత్రము ఇది ఆ ఇన్ఫినిట్ స్పేస్ నుంచి పుట్టింది. ఇన్ఫినిట్ స్పేస్ ఉందే ఓతప్రోత భావంతో నిలిచి ఉన్నది. దాని మీద మీరు మెడిటేట్ చేయండి. మనం మెడిటేట్ చేస్తాం. ఎలా మెడిటేట్ చేస్తాం? పొద్దున్న వేస్తాం మెడిటేషన్ మొదలవుతుంది. ఏమిటి? కాఫీ. ఈవేళ బ్రేక్ఫాస్ట్ ఏమిటి? దోశ అనగానే ఒకరు దోశ, స్నానం చేసేప్పుడు దోశ, దోశ ఉన్నది మంచిలో చిన్న పూజ ఒకటి ఉంటుంది, పూజ కూడా పూర్తి చేసిన తర్వాత దోశ. సో ఇంతసేపు కూడా ఈ గంటన్నర కార్యక్రమంలో నేను సుమారు 7-8 నిమిషాలు దోశ మెడిటేషన్ చేసుకుంటాను. కరెక్టా కదా? ఏమంటే టిఫిన్ తినేసిన వెంటనే మా బావగారు వస్తారన్నారని బావ టిఫిన్ తినేప్పుడు ఇంటికి వచ్చేస్తాడు పనికి ఎందుకన్నారు అయిపోయింది వచ్చేస్తూ ఉంటాడేమో దాన్ని మేము మెడిటేట్ చేస్తాం. మొత్తం జీవితం అంతా కూడా ఇలాగా ఈ నామరూపాలు సత్యము అనేటువంటి ఒక వ్యవస్థలో అలాగ మన జీవితం పోతూ ఉంటుంది. తర్వాత ఇంకేమో ఒక ఖరీదైన సోఫా ఏదో కొడుతున్నా ఆ సోఫా మీద మెడిటేట్ చేయండి. దాని గురించి నేను బాగుంది సోఫా మనం పెట్టిన తప్పుడు జీవితం వచ్చింది అదే మెడిటేషన్. ఏమని అవుతారు? యూ హ్యావ్ టు స్టాప్ ఆల్ దిస్. యూ హ్యావ్ టు మెడిటేట్ ద రెలమ్ ఆఫ్ ఇన్ఫినిట్ స్పేస్ అని మెడిటేట్ చేయాలి. మెడిటేషన్ చేద్దాం మనం ఇంకా ఇంకా మెడిటేషన్లో విషయమే ఉండదు. విషయం కంటెంటే ఉండదు. కంటెంట్ లేకపోవడమే ఆ ధ్యానం యొక్క లక్షణం. దాంట్లో కంటెంట్ కోసం మీరు ఎదురు చూడండి. వెరైటీ కంటెంట్ ఏమో అది దాని వేరే అవ్యాపృతం కదా. ఇప్పుడు మెడిటేట్ అన్నా ఎందుకంటే దాని మీద వివరించి ఏముండదు. సూత్రాన్ని గురించి నేను గంట సేపు ఉపన్యాసం చెప్తా. ఆకాశం అవ్యాపృతం గురించి ఏం చెప్తాను? వివరించింది ఏముండదు. నేను భావన చేసుకోవడం అయితే మెడిటేట్ చేయాల్సి ఉంటుంది. మరి డోంట్ ఆస్క్ హౌ, దెన్ నో హౌ, జస్ట్ డూ ఇట్. ఎన్నో హౌ గాలి పీల్చరా అంటే హౌ అంటే ఏం చెప్తా? కాబట్టి పునః దాని కొత్త విషయం ఏమి లేదు. దాన్ని మీరు మళ్ళీ భావన చేసుకోండి. ఏడు సహోవాచ ఆవిడ అదే ప్రశ్న వచ్చింది. మళ్ళీ ఏం చెప్తున్నాడు? బంగార్ది వివాహ తెలుసుకోండి. మెడిటేట్ చేయడం కోసం మెడిటేట్ చేయడం కోసం భూవల్లిలో ఇటువంటి ప్రసక్తి వచ్చింది. శంకరులు మహర్షులు చెప్తారు, వీడు వెళ్తాడు నాకు ఆ బ్రహ్మను చెప్పు అన్నాడు. బరువులు బరువుల దగ్గరికి బరువు వెళ్తాడు.
ένα πράγμα που κάνουμε είναι ότι με το νόμιμο είναι κανένα σχέση από τον άλλο. Το βαϊβά, το δέχε, παρόλο δεν είναι πολλά. Άγω, μράβει, μπραμμάνι, απμάνα. Αντε άγινα, τάπο, πρεμμέντη, τάπο σά, πρεμμάμιτη, μια σασφά, τάπο σιδέρα, τάπο σε δεν διάνο να πτώ. Τάπο σταπά, άλλο και ένα διάνο. Ότι κάνει μιλά, αλλά κάνει διάνο διάνο να πτώ. Διάνο και τάπο σά, πρεμμάμιτη, μια σασφά. Α, πρεμμά τελισή, βαρκού, νίκο τάπο σε πρεμμά, τάπο πρεμμέντη, τάπο σε πρεμμά. Βραμμά κόσαν τάπο σου νέο στον άλλο, βραμμά, τάπο σου ταρβά, τάπο σου ταρβά, τάπο σου Μάργαμε, γαμιού. Καλά, η γενέλο, μάργαμε, γαμιού. Πώ είναι η γνώμη. Θέλω να μιλήσω για τα πόδια, 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 για τα తపసా బ్రహ్మమిది మనే తపస్సు చేసుకోండి అంటే మీరు ఎప్పుడు మనే తపస్సు చేశారు తపస్తత్వ అని ఈ వాక్యాలు అలా వచ్చినవే వస్తాయి వచ్చినవే వస్తాయి ఆయుష్ వస్తాయి అప్పుడు శంకర్లు అంటారు కేవలము తపస్సు ద్వారా మాత్రమే ఈ సత్యాన్ని మీరు తెలియాల్సి ఉంటుందని బాగా దృఢంగా చెప్పడం కోసం ఇలాగే ఈ వాక్యాలు వస్తున్నాయి ఏం రాస్తారు అంటే ఇక్కడ కూడా అదే ఆయన అంటున్నాడు ఏదైతే ఈ ద్యావా పృథివీ లోకంలో మధ్య కూడా వ్యాపించి ఉన్నదో ఇమేజ్ భవిష్యత్యాణు భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఏ ప్రాణులు ఉన్నాయని చెప్తున్నారో ఈ సర్వము కూడా ఆకాశే ఏవ తదోతం చ ప్రోతం చేతి అని ఆయన సమాధానం చెప్పాడు. ఆవిడ అడిగిన ప్రశ్నకి అదే సమాధానం. ఆవిడ అదే ప్రశ్న రెండోసారి అడిగిందిగా, మళ్ళీ అదే సమాధానం చెప్పాడు. తర్వాత ప్రశ్న ఉన్నామని చెప్పి మళ్ళీ అదే ప్రశ్న అడిగింది, మళ్ళీ దానికి అదే సమాధానం చెప్పాడు. ఇప్పుడు తర్వాత ప్రశ్న వస్తుంది. అయితే అంతవరకు భాష్యకారులు ఏం చెప్పారు ఒకసారి అదే సందర్భం. ప్రత్యుచార్యాకాశే ప్రశ్నలో ఉండే ఎంత మాటలు ఉన్నాయో అన్ని మాటలు మళ్ళీ ఆయన పలికాడు. ఆవిడ మామూలుగా అడిగింది ఈ లోకానికి పైన ఉంటుందో భూలోకానికి ఎక్కడుందా మధ్యలో అలా అడిగాడు. అయితే ఆయన ఒక్క ముఖంలో మిట్టు క్వశ్చన్ చెప్పినట్టు ఆకాశము అని అనుకోవచ్చుగా, అలా చెప్పడు ఆయన. అలా చెప్పడు ఆయన అలా చెప్తాడంటే మళ్ళీ ఈ లోకానికి పైన ఉందో అనుకోదలు పెట్టి చెప్తాడు ఆకాశము అని. ఎందుకంటే మొత్తం అంతా కూడా భావన చేయాల్సి ఉంటుంది. ఇంకా ఆకాశము మన ఆబ్జెక్టివ్ క్వశ్చన్ టూ మార్క్స్ వచ్చేసుకుని అనుకోవడం అదంతా కూడా గాంధీ చేత ఏది చెప్పబడినదో అని ఇంకోసారి మళ్ళీ ఉచ్చరించాడు. ఉచ్చరించి ఆ పూర్వము చెప్పిన సమాధానాన్ని మళ్ళీ చెప్పాడు. ఏమని ఆకాశే తత్ అవతరి చెప్పవచ్చు. ఎందుకంటే ఇలాగా దాని మళ్ళీ నిర్ధారణ కోసం అవధారితవాన్ అవధారితవాన్ ఆకాశ ఏవేతి గాంధ్య ఆకాశమేది అని ఆయన ఆ ఇన్ఫినిట్ స్పేస్ని ఆ సకల జగత్తుకు ఆగమానంగా ఆయన చెప్పి చెప్పాడు. ఇంతవరకు మనం అర్థం చేసుకుంటే దీని తర్వాత ప్రశ్న వచ్చేస్తుంది. చిన్న మెడిటేషన్ చేద్దాం.
అనుభవాలు తెచ్చుకోవాలి. ధ్యానంలో మనం ఏం చేస్తాం అంటే సంసారం అంతా చల్లా చెదరుగా ఉన్న మనస్సును వెలుగులు తెచ్చుకొని సంసార విషయాలన్నింటినీ కూడా జారి ధార విడిచి అన్నింటి కూడా వదిలిపెట్టేసి ఆ మనస్సును తనలో తనపై ఫోకస్ చేసుకోవాలి, కేంద్రీకరించుకోవాలి. అంటే మీరు ప్రశాంతంగా ఏ రకమైన మానసికమైన సంకల్ప వికల్పాలు లేకుండా మీలో మీరు 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 నిలిచి ఉండాలి. నేను నాయన్ని శాంతముగా నిలిచి ఉన్నాను. సంసారానికి చెందిన సంకల్పాలన్నింటినీ కూడా విడిచిపెట్టి నాయన్ని నాతో నేను నేనుగా శాంతముగా ఉన్నాను. చేయాల్సింది ఏమిటి చేసి ఏమిటి ఉండడమే. చేతలన్నిటినీ కట్టుకుంటే చేతలకు చెందిన మనస్సు యొక్క సంకల్ప వికల్పాలను కూడా విడిచిపెట్టి నేను నేను నేనుగా శాంతముగా ఈ జగత్తు అంతా కూడా ఆ అనంత ఆకాశం ఏమి ఈ నామరూపాత్మకమైన జగత్తు అంతా కూడా దాని ఎందుకు కనపడే సకల భేదములతో సహా చిన్న పెద్ద భేదములతో సహా ఈ సకల జగత్తు ఆ అనంత ఆకాశం నుండి నిలిచి ఉన్నది. అనంత ఆకాశం వాస్తవంలో సంకల్పాలన్నింటినీ పక్కన పెట్టేస్తే ఇక మనస్సుని పనికట్టుకుని అనంత ఆకాశం మీద ఫోకస్ చేయకుండా వేరే ఏమీ ఉండదు. ఏ సంకల్పాలు లేనప్పుడు మనస్సు సహజంగానే అనంత ఆకాశంపై ఫోకస్ అయిపోయి ఉంటుంది. సంకల్పంలో అన్నింటినీ విడిచిపెట్టి ఆ అనంత ఆకాశము మాత్రమే ధ్యానం చేయాలి, భావన చేయాలి.
అనంత ఆకాశం నందు విలీనమవుతో నేను నాది అనే సర్వము అనంత ఆకాశం నందు విలీనం అవుతో ఉంటుంది. అంతరిక్షంలో అనంత ఆకాశంలో కనబడే ఈ సర్వం తెలుస్తూ ఉండే ఈ సర్వం అనంత ఆకాశం ఉండే పొరుగు రేఖలే నిలిచి ఉండే అనంత ఆకాశం అనంత ఆకాశం హద్దులు లేని ఆకాశం గతమంతా ఆ ఆకాశం నుండే పొరుగు పేకవలే నిలిచి ఉన్నది. భవిష్యత్తు అంతా రాబోయే సర్వం వర్తమానము కూడా ఆ ఆకాశం ఉంటే గలదు. సర్వము తన యందు ఊర్చుకున్న అనంత ఆకాశం ఉన్నది ఒక్కటి అనంత ఆకాశం. ఆకాశం విశ్రాంతి కదా కూర్చోవాలి.
ඔළුවෙ සුදු නෑ. ජීවිත වෙන්න කරලා ඔන්න අනන්ත ආකාශයේ ධ්‍යානයේ කියන దేవస్థానము దానికి సంబంధించిన ప్రసాదాలు ఉన్నాయి. మీరు